కళ్ళముందు జరుగుతున్న అభివృద్ధిని చూసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పల్లా రాజేశ్వర రెడ్డి కోరారు. ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సైద్ రెడ్డిలతో కలిసి నల్లగొండ పట్టణంలోని సాయినగర్ 7వ వార్డులోని పలు పార్కుల్లో మార్నింగ్ వాకర్స్ ని కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టభద్రుల ఆత్మీయ సమావేశాన్ని లక్ష్మీ గార్డెన్ లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి హాజరై మాట్లాడారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓటు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సైద్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పంకజ్ యాదవ్, నిరంజన్ వలి, రమణ నాయక్, నంద్యాలయ్య దయాకర్ రెడ్డి, ఆర్వో శరణ్యారెడ్డి, కార్మిక సంఘ రాష్ట అధ్యకుడు రాంబాబు యాదవ్, సింగిల్ విండో చైర్మన్ మల్లేష్ యాదవ్, బక్క పిచ్చయ్య, మేనం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఫోటో తీరు అవి అభిమాన్ గణేష్ మావలం విజయ్ ఇంత పెద్ద మూడో నెంబర్ కూడా అన్ని కాలని చిన్న నీటిలో వస్తుంది. ఇక్కడ ఒకటి అని మాత్రం పెట్టాలి. ఇది ఒక న్యూస్ పేపర్ అంత వస్తాయి. 71 మంది ఉన్నారు కాబట్టి మీరు కేసీఆర్ నుంచి మాకు ఏమి జరగలేదు.
టిఆర్ఎస్ పార్టీగా మాకు చేసి లాభం రాలేదు అని చెప్పగలిగిన ఒక మనిషి కూడా లేడు వాస్తవాన్ని. ఏ వర్గం కూడా టిఆర్ఎస్ మీద కక్ష కట్టుకొని టిఆర్ఎస్ వల్ల మాకు నష్టం జరిగింది, తెలంగాణ ప్రభుత్వం వల్ల మాకు నష్టం జరిగింది అని చెప్పే మనిషి ఎవరు కూడా లేదు. కానీ కేవలం కేసీఆర్ మీద వ్యక్తిగతంగా ఒక ద్వేషంతో ఈర్షతో మరి ఇటువంటి సందర్భంలో టిఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా మీరే ఒక కాలేశ్వరి అనుకోవాలి, ప్రతి కార్యకర్త ఒక సైనికులాగా పని చేయాలి. ఈ 4 రోజుల సమయం పూర్తిగా కేటాయించి ప్రతి గ్రాడ్యుయేట్ కూడా కలిసి ఓటేసి విధానం కూడా చెప్పాలి. దురదృష్టవశాత్తు దీంట్లో చాలా ఒకటి కూడా కనబడతా ఉండేసి అనే పద్ధతిలో వేయకపోవడం ద్వారా మరి రాజేశ్వర రెడ్డి ఫోటో పక్కన ఒకటి అని చెప్పి గీత కొట్టడం ద్వారా వేరే ఏం కూడా రాయకూడదు, కేవలం ఒక గీత కొట్టడం ద్వారా మొదటి ప్రాంతమైన ఓటును వేయాలని వేయించడానికి టీఆర్ఎస్ కార్యకర్తలుగా అందరూ కూడా కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు.